హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువిసి మస్తీ. పిఆర్ వరలక్ష్మి, ఈమె గురించి ఈ జనరేషన్ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పటి ప్రేక్షకులకు మాత్రం వరలక్ష్మి గారు బాగా సుపరిచితమే. స్టార్ హీరోయిన్ గా రాణించగలిగిన సత్తా ఉండి కూడా అదృష్టం బాగోలేకో స్వయం కృతాపరాధం వల్లనో కొంతమందికి రావలసినంత గుర్తింపు రాదు. ఈ కోవకు చెందిన వారే పిఆర్ వరలక్ష్మి గారు. మొదట్లో హీరోయిన్ గా జెమినీ గణేశన్, కమల్ హాసన్ వంటి అప్పటి స్టార్ హీరోస్తో నటించి, కాలం కలిసిరాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి, ఆ తరువాత కనుమరుగైపోయారు పిఆర్ వరలక్ష్మి గారు. హీరోయిన్ కు కావలసిన అందం, పర్సనాలిటీ ఉండి కూడా హీరోయిన్ గా రాణించలేకపోవటానికి కారణం ఏంటి? అసలు ఆవిడ సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ఆమె ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఆమె పతనానికి గల కారణాలు ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఆమె ఎక్కడ పుట్టారు, సినిమాల్లోకి ఎలా వచ్చారు అనేది తెలుసుకుందాం. పిఆర్ వరలక్ష్మి గారు చిత్తూరు జిల్లా నగరిలో 1952 మార్చి 3న రామచంద్ర నాయుడు, నవనీతం దంపతులకు జన్మించారు. వరలక్ష్మి గారి పూర్తి పేరు పాలెగర్ రామచంద్ర నాయుడు వరలక్ష్మి. చిన్నతనం నుండే సినిమాలంటే ఆసక్తి కనబరిచేవారు వరలక్ష్మి. చదువుకునే రోజుల్లో కూడా చాలా సినిమాలు చూసేవారు. వరలక్ష్మి గారి తల్లిదండ్రులు బాగా ఆస్తిపరులు. ఆమె తాతగారు చాలా మందికి దాన ధర్మాలు కూడా చేసేవారు. నగరిలో పలు కాలేజీలు కూడా కట్టించారు. వాటికి సంబంధించిన ఫంక్షన్స్ కు వరలక్ష్మి గారిని ఇప్పటికీ కూడా చీఫ్ గెస్ట్ గా పిలుస్తుంటారు మేనేజ్మెంట్ వారు. వరలక్ష్మి గారికి తెలిసిన వాళ్ల బంధువులు సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవారు. చిన్నప్పుడు వరలక్ష్మి గారు పెద్ద పెద్ద కళ్ళతో బొద్దుగా అందంగా ఉండేవారు. చూసిన వారంతా ఆమెను మహానటి సావిత్రి లాగా ఉన్నావు అనేవారు. దాంతో వరలక్ష్మి గారికి సినిమాలో నటించాలనే కోరిక బలంగా పెరిగిపోయింది. ఇంట్లో వాళ్లకు విషయం చెప్పారు. వాళ్ళ అన్నయ్య ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో వీళ్ళ ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళ ద్వారా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారామె. అలా శ్రీనివాసరావు అనే ప్రొడక్షన్ మేనేజర్ ద్వారా ఓ కన్నడ మూవీలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు వరలక్ష్మి గారు. 1969లో రిలీజ్ అయిన చోక్ కదా దీప అనే కన్నడ సినిమాలో హీరోయిన్ గా తొలిసారి వెండితెరకు పరిచయం అయ్యారు వరలక్ష్మి. ఆ తర్వాత వెంటనే తమిళ మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించారామె. అలాగే పార్తై కి పీచాయ్ అనే హిందీ సినిమాలో కూడా లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. సావిత్రి గారిని పోలి ఉండటమే కాకుండా అందానికి తగ్గ అభినయంతో అటు పరిశ్రమలోని పెద్దలని కాకుండా ఇటు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నారు వరలక్ష్మి గారు. దాంతో అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా ఏ భాషలో అయితే ఆ భాషలో నటించారామె. వరలక్ష్మి గారు తెలుగువారు అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమ ఆమెను కాస్త ఆలస్యంగానే గుర్తించింది. ఒక జర్నలిస్ట్ కే రాఘవేంద్రరావు గారి తండ్రి అయిన దర్శకులు కెఎస్ ప్రకాశ్రావు గారికి పరిచయం చేశారట ఆమెను. అలా తహసీల్దారి గారి అమ్మాయి అనే చిత్రంలో నటించే అవకాశం దొరికింది. ఇదే వరలక్ష్మి గారు తెలుగులో నటించిన మొదటి సినిమా. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ రోల్లో నటించింది. ఈ సినిమా ఈమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత కొడుకు కోడలు, ధనమా దైవమా, భక్త కన్నప్ప వంటి దాదాపుగా 50 వరకు తెలుగు సినిమాల్లో నటించారామె. భక్త కన్నప్ప సినిమాలో పార్వతిగా కూడా నటించి మెప్పించారు. హిందీతో సహా అన్ని భాషల్లో హీరోయిన్ గా నటించారు. కానీ తెలుగులో మాత్రం హీరోయిన్ గా ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు వరలక్ష్మి గారికి. అలా 1970-80ల మధ్య కాలంలో బిజీ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అండ్ మలయాళం భాషల్లో 600కు పైగా సినిమాల్లో నటించారామె. ఈమె ఇండస్ట్రీ నుండి మంత్రులుగా చేసిన ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్లతో కలిసి నటించారు. అంతేకాదు, ఈమె 2 తరాలకు చెందిన నటులతో కూడా నటించింది. అదెలాగంటే ముత్తు రామన్, ఇంకా అతని కుమారుడు కార్తిక్, శివాజీ గణేశన్, ఇంకా అతని కుమారుడు ప్రభు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబుల గారితో కూడా నటించారు. అలాగే అనేక ప్రముఖ దర్శకులైన పుల్లయ్య గారు, విఠలాచార్య గారు, కెఎస్ ప్రకాష్ గారు, ఇంకా మరెన్నో దర్శకులతో ఆమె వర్క్ చేశారు. సావిత్రి గారి డైరెక్షన్లో వచ్చిన మాతృదేవత అనే మూవీలో కూడా మంచి పాత్రను పోషించారామె. ఆమె సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం బుల్లితెరలో కూడా పలు ప్రసిద్ధి పొందిన సీరియల్స్ లో మంచి పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న వరలక్ష్మి గారు వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇచ్చారా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వరలక్ష్మి గారికి దాన గుణం ఎక్కువ. ప్రతిరోజు ఎంతో కొంత దానం చేయటం ఒక అలవాటుగా మార్చుకున్నా అని, అలా చేయకపోతే నాకు నిద్ర పట్టదు అని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఎక్కువ మందికి సహాయం చేయడం వల్ల కొంత ఆస్తి కూడా నష్టపోయారు. కెరీర్ మొదట్లో తమిళ్ బాగా నేర్చుకోవటం కోసం
కొన్ని తమిళ నాటకాల్లో నటించేవారు వరలక్ష్మి గారు. ఆ నాటకాలు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి తీసేవారు. వారిలో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వరలక్ష్మి గారు. అతను వృత్తిపరంగా ఇంజనీర్ అయినప్పటికీ ఇంట్రెస్ట్ కొద్దీ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి నాటకాలు తీసేవారు. అలా వీళ్ళు దాదాపుగా 7 ఏళ్ళు ఇంట్లో తెలియకుండా ప్రేమించుకున్నారు. వీళ్ళ ప్రేమను ఇద్దరి ఇళ్లలో ఒప్పుకోలేదు. దాంతో ఓ రోజు ఇంట్లో తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ. వీరికి 2 కూతుళ్ళు. ఆయన చాలా మంచివాడని కానీ ఓ చిన్న ఆస్తి గొడవలో మనస్పర్ధలు రావడంతో ఆమె భర్త ఆమెని వదిలి వెళ్ళిపోయారని, ఆ గొడవ వాళ్ల మధ్యన తీరని ఎడబాటు మిగిల్చిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారామె. నా భర్త ఏ గొడవ జరిగినా సంవత్సరం వరకు మాట్లాడేవాడు కాదు. కొన్ని పరిస్థితుల వల్ల ఇల్లు అమ్మవలసి వచ్చింది. అది ఆయనకు ఇష్టం లేదు. ఆ విషయంలో జరిగిన గొడవ వల్ల నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని తెలిపారామె. 3 దశాబ్దాలుగా మనల్ని అలరిస్తూ ప్రస్తుతం అనేక టీవీ సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉన్నారామె. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ తెలుగులో రావాల్సిన గుర్తింపు రాలేదు. తమిళ్లో ప్రేక్షకులతో పాటు తమిళనాడు గవర్నమెంట్ కూడా వరలక్ష్మి గారిని బాగా చూసుకుంటారు. అలాగే తమిళ స్టేట్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు ఇచ్చి ఇప్పటికీ పాత నటులను ప్రోత్సహిస్తుంటుంది. కానీ తెలుగు పరిశ్రమ నన్ను పూర్తిగా మర్చిపోయింది. ఆ కోపంతోనే తెలుగు పరిశ్రమకు సంబంధించిన ఒక్క షీల్డ్ కూడా ఇంట్లో పెట్టుకోలేదు అని ఆవేశం వ్యక్తం చేశారు. 71 సంవత్సరాలున్న ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగా సీరియల్స్ లో నటిస్తూ హ్యాపీగా చెన్నైలో ఉంటున్నారు. ఇది ఫ్రెండ్స్ పిఆర్ వరలక్ష్మి గారి లైఫ్ స్టోరీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పిఆర్ వరలక్ష్మి నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.